சூப்பர் டிவி நியூஸ் புல்டில் வந்து ஹெட்லைன் ஷோ தான். విజయవాడలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన గవర్నర్ ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండాను ఎగరవేసిన నరసింహన్. విమర్శించే వారిని చిత్తుగా ఓడించాలన్న చంద్రబాబు, డ్వాక్రా మహిళను ఆదుకుంటామని భరోసా. తిరుమల శ్రీవారి కొండపై శనివారం భక్తుల రద్దీ సాధారణం, సర్వదర్శనానికి 5 గంటల సమయం. ప్రజా సమస్యలపై జనసేన, సిపిఐ, సిపిఎం పార్టీల సమావేశం, ఫిబ్రవరిలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయం. ఇక డీటెయిల్స్ చూస్తే 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు విజయవాడలో ఘనంగా నిర్వహించారు ఇందిరాగాంధీ స్టేడియంలో గవర్నర్ నరసింహన్. జాతీయ జెండాను ఎగరవేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, అధికారులు తదితరులు ఈ వేడుకలకు హాజరయ్యారు. డ్వాక్రా సంఘాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. డ్వాక్రా మహిళలను అన్ని విధాలు ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. మరుగుదొడ్లు కట్టి మహిళల ఆత్మగౌరవం కాపాడామని, 94 లక్షల మందికి 10,000 చొప్పున 9,400 కోట్లు ఇస్తున్నామని చంద్రబాబు తెలిపారు. విమర్శించే వారిని చిత్తుచిత్తుగా ఓడించాలని సీఎం పిలుపునిచ్చారు. ఒకప్పుడు గ్యాస్ ఇస్తే అడ్డుపడ్డారని, వచ్చే ఎన్నికల్లో 94 లక్షల మంది సైన్యంగా పనిచేయాలన్నారు. ఆడపిల్లలకు సైకిళ్లు ఇచ్చామని చంద్రబాబు తెలిపారు. అడుగుతున్నా, రేపు ఎన్నికల్లో 94 లక్షల మంది ఒక సైన్యంగా పనిచేయాలని మీకు పిలిపిస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మీకు ఒక భద్రతనిచ్చాను. సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మా ఆడపడుచులకు ఒక భరోసా ఇచ్చే విధంగా అన్ని మీ పేరుతోనే ఇచ్చాను. ఇంటి జాగా, ఇల్లు, లేకపోతే భూమి పట్ట, లేకపోతే వివిధ రకాలుగా వచ్చే పనిముట్లు కానీ ఏదైనా సరే మీకే ఇచ్చాను. ఆడపిల్లల కోసం సైకిళ్ళు ఇచ్చాను. ఇంకో పక్క మొన్నే రక్ష అనే కార్యక్రమం పెట్టి శానిటరీ ప్యాడ్ కూడా ఎవరు ఆలోచించాల భారతదేశం, నేనే ఆలోచించాను. మా ఆడబిడ్డలకు సమస్యలు ఉంటాయి కాబట్టి శానిటరీ ప్యాడ్ కూడా ఇవ్వాలని ఆలోచించింది మన ప్రభుత్వం. తిరుమల శ్రీవారి కొండపై శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 7 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. అలాగే టైం స్లాట్ నడక ప్రత్యేక దర్శనానికి 3 గంటల సమయం పడుతుంది. విజయనగరం జిల్లాలోని నెల్లిమర్లలో ఉన్న కోమలిలో ఓటర్ల జాబితా సర్వే నిర్వహిస్తున్న 4 వైసీపీ నేతలు పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. వైసీపీ మద్దతుదారులు సానుభూతి పరుల ఓట్లను తొలగించేందుకు కుట్ర జరుగుతుందని ఈ సందర్భంగా వైసీపీ సీనియర్ నేత బొత్స ఆరోపించారు. తాజాగా బొత్సతో పాటు వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఖండించారు. ఓటర్ల నమోదు అన్నది నిరంతర ప్రక్రియ అని, ఇదంతా ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుందని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలు చెబుతున్నట్లు ఇష్టానుసారం ఓట్లను తొలగించడం సాధ్యం కాదని తెలిపారు. అవసరమైతే ఈ విషయంలో విచారణ జరపాలని కోరారు. వైసీపీలో సీనియర్ నేతలు ఇలాంటి ఆరోపణలు చేయడం నిజంగా దురదృష్టకరమని అన్నారు. అనేక రంగాలు వెనుకబడిన రాష్ట్రానికి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైతే బాగుంటుందని ఆ రోజు 2014 ఆయన అధికారం ఇస్తే ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఆయన ముందుకెళ్తున్న పరిస్థితి కూడా ఈరోజు దేశంలోనూ ప్రపంచంలోనూ వేనోళ్ళ కొనియాడ పడతా ఉన్నారు. రిపబ్లిక్ టీవీ, ఆ టీవీ మోడీ గారు, ఆ ఛానల్ హెడ్ బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీ, ఆ ఛానల్ యొక్క సీఈఓ అర్ణబ్ గోస్వామి మోడీ గారి శిష్యుడు, ఆ భావజాలంతో విషయం కప్పుతా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఆ పార్టీ, ఆ ఛానల్ మోడీ ఛానల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్వేల పేరుతో దుష్ప్రచారం చేయాలని చూస్తూ ఉన్నారు. దాన్ని ప్రజలు తిప్పికొడతారని చెప్పి కూడా మోడీ ఛానల్కి నేను తెలియజేస్తూ ఉన్నాను. ముగ్గురు మోడీలు ఇలాంటి ఛానల్స్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ యొక్క సొంత డబ్బా కొట్టుకుంటూ సొంత విషయాలు రాసుకుంటూ వాళ్ళకు వాళ్ళు బూస్టప్ చేసుకోవాలని ప్రయత్నం చేస్తే ప్రజలు విస్మరిస్తారు, ప్రజల యొక్క తిరస్కారం గురి అవుతారు, మీకున్న క్రెడిబిలిటీ ఉండదని చెప్పి ఆ ఛానల్స్కి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ కు జరిగిన అన్యాయంపై చర్చించి పోరాడేందుకు ఈ నెల 29న విజయవాడలో సమావేశం అవుతామని పార్లమెంటు మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. ఈ భేటీకి టీడీపీ, వైసీపీ, జనసేన సహా 7 రాజకీయ పార్టీలను ఆహ్వానించామని వెల్లడించారు. ఈ భేటీలో ఏపీకి జరిగిన అన్యాయం, తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తామని పేర్కొన్నారు. రాజమండ్రిలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే విజయవాడ భేటీకి హాజరయ్యేందుకు వైసీపీ అంగీకరించలేదని ఉండవల్లి తెలిపారు. ఏపీకి జరిగిన అన్యాయంపై మాట్లాడలేని దారుణమైన పరిస్థితిలో రాజకీయ పార్టీలు ఉన్నాయని విమర్శించారు. 2014లో అక్కడ వచ్చినటువంటి లోక్సభ, ఇక్కడ శాసనసభ రెండింటి టైము కూడా ముగియబోతోంది. రేపు 30వ తారీఖు నుంచి అసెంబ్లీ బహుశా ఆఖరి సమావేశాలు జరుగుతున్నాయి, లోక్సభ ఆఖరి సమావేశాలు జరుగుతున్నాయి. ఈ 5 ఏళ్ళు కాలం గడిచిపోయింది, రాబోయే 5 ఏళ్లలో కనీసం ఒక అవగాహనకు రండి. ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్, మీ పార్టీల ప్రోగ్రామ్స్ ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్కి జరిగినటువంటి అన్యాయం విషయంలో సరిదిద్దుకోవడానికి ఏం చేయాలి అన్న అంశం మీద ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్కి రండి అని కోరుతూ ఒక సమావేశం ఏర్పాటు. సిపిఐ జాతీయ సురవరం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ఈ రౌండ్ టేబుల్లో జనసేన ప్రతిపాదించిన సమస్యల్లో కొన్ని ప్రతిపాదనలో తమ అంగీకారం తెలపాలని అన్నారు. ముఖ్యంగా పర్యావరణ అంశంపై ఎక్కువగా ఆందోళన చెందుతున్నామని, ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దానం సమస్యపై ఇప్పటికే పోరాడారని, ఈ సమస్య పర్యావరణ కిందకే వస్తుందని సురవరం అన్నారు. మైనింగ్ తవ్వకాలపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని, తీవ్ర అసంతృప్తి నెలకొందని అన్నారు. దానికి లింక్ అయి ఉన్నదే మైనింగ్ పాలసీ. మైనింగ్ పాలసీకి సంబంధించి కూడా చాలా ఈ బాక్సైట్ తవ్వకం, ఇవి ఉత్తరాంధ్రంలో చాలా తీవ్రమైనటువంటి ఆందోళనలు కలిగించడం, ప్రజల్లో గ్రామాల వారీగా తిరుగుబాటు రావటం, ఆఖరికి ఇది హత్యల దాకా పోవటం, ఈ రకమైనటువంటి కార్యక్రమాలన్నీ జరుగుతుంది. ప్రజల్లో తీవ్రమైనటువంటి అసంతృప్తి. మైనింగ్కు మా పార్టీలు వ్యతిరేకం కాదు, కానీ మైనింగ్కు సంబంధించినంత వరకు ఒక చట్టబద్ధమైనటువంటి పద్ధతుల్లో, హేతుబద్ధమైన పద్ధతుల్లో ఈ కార్యక్రమాలు జరగాలి. అవి సక్రమైనటువంటి నష్టపరిహారం ప్రజలకు లభించాలి, పర్యావరణ పరిరక్షణ జరగాలి, ఇల్లీగల్ మైనింగ్ జరగకూడదు. ఈ వీటన్నింటిపైన ఓ సక్రమైనటువంటి కాన్సెన్సెస్ మొత్తం దేశం, రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నింటిలో కూడా రావాల్సి ఉంటుందని చెప్పని అభిప్రాయపడ్డా. ఇది మన దగ్గరే కాదు, దేశం మొత్తం మీద కూడా ఇది ప్రధానమైనటువంటి సమస్య. మైనింగ్లో ఉన్నటువంటి పర్యావరణ సమస్యల కారణంగా గోవాలో మొత్తం గనులన్నింటినీ మూసేశారు, 10,000 సంఖ్యలో కార్మికులు నిరుద్యోగులయ్యారు. ఆ రకమైనటువంటి సమస్య ఇతర రాష్ట్రాల్లో కూడా ఉంది. అలాగే ల్యాండ్ హోల్డర్స్కు సంబంధించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి ఏ విధంగా ముందుకెళ్లాలన్న విషయంలో ఫిబ్రవరి తర్వాతే నిర్ణయం తీసుకుంటామని జనసేన అధినేత
పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈవీఎంలపై అనేక అనుమానాలు, అపోహలు, విమర్శలు వెలువెత్తుతున్న సందర్భంలో ఏ విధంగా ఎన్నికలకు ముందుకెళ్లాలో ఆలోచిస్తామని అన్నారు. విశాఖలో జనసేన, లెఫ్ట్ పార్టీలు కలిసి రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పర్యావరణ కాలుష్యం, మైనింగ్ పాలసీ, భూ సంస్కరణ చట్టాలపై చర్చించడంతో పాటు కొన్ని సమస్యలపై జనసేన ఆధ్వర్యంలో వేసిన నిజ నిర్ధారణ కమిటీలో వెలుగులోకి వచ్చిన అంశాలపై ఈ రౌండ్ టేబుల్ సమావేశం చర్చించామని పవన్ కళ్యాణ్ తెలిపారు. Clarity on each and every issue, right from mining policy, right from land acquisition act, are we on the same page, are we on the same line of thinking? Unless we get a clarity, and we don't want to go to the next step. I think we got a greater clarity, and we have a complete clarity on what kind of issues we're going to step towards that. So we took a step towards it long back, and we consolidated it today that we want to go together. The decision will come later. Yeah, how that part we're going to go later. Thank you. అలా మేము అనుకోవట్లేదు. ఫస్ట్ మాకు భావజాలం ప్రకారం మేము చేసే ప్రజా పోరాటాలు కానీ భావనాపరంగా మేమందరం ఒకే ఆలోచన విధానంతో ఉంటాం. అది మమ్మల్ని కలిపింది. అది ఒకసారి మేము క్షేత్రస్థాయిలో చేసింది కాకుండా ఈసారి ఏంటంటే జాతీయ స్థాయి నాయకులు రాహుల్ గారు కానీ అంటే సుధాకర్ రెడ్డి గారు కానీ వాళ్ళ దృష్టి. విశాఖపట్నం మాజీ మంత్రి కొడతాల రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ తాను ఏ రాజకీయ పార్టీలో లేనని, చేరమని ఆఫర్లు వస్తున్నాయని ఆయన అన్నారు. విభజన సమయంలో ఏపీకి ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రానికి ఇచ్చిన నిధులు వెనక్కి తీసుకోవడం దారుణమని అన్నారు. ఏపీకి న్యాయం చేయాలంటూ 27న విశాఖ రైలు యాత్ర చేపట్టున్నట్లు తెలిపారు. ఢిల్లీ యాత్ర తర్వాత కార్యకర్తలతో మాట్లాడి ఏ పార్టీలో చేరే అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు కొడతాల రామకృష్ణ చెప్పారు. జనఘోష రైలు యాత్ర అనే కార్యక్రమంతో ఢిల్లీకి వెళ్లేటువంటి కార్యక్రమం ఉత్తరాంధ్ర చర్చా వేదిక ఆధ్వర్యంలో మరియు దీనికి సహకరిస్తున్నటువంటి ఇతర రాజకీయ పార్టీలు ఉన్నారు, ముఖ్యంగా లోక్సత్తా పార్టీ కూడా సహకరిస్తాను సంపూర్ణంగా. అన్ని రాజకీయ పార్టీల మద్దతు కూడా తీసుకొని ఇప్పుడు జరుగుతున్నటువంటి జరగబోతున్నటువంటి సమావేశాలు ఆఖరి బడ్జెట్ సమావేశాలు. ఇవి 31 నుంచి సమావేశాలు మొదలవుతున్నాయి. ఆ రోజు రాష్ట్రపతి గారి ప్రసంగంతో మొదలవుతుంది. ఈ సమావేశాల్లో అయినా సరే కనీసం ఈ రాష్ట్రానికి న్యాయపరంగా చట్టపరంగా రావాల్సినటువంటి నిధులు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ చేస్తారనేటువంటి కొండంత ఆశతో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయానికి బడ్జెట్ కు పొంతన లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ విమర్శించారు. విశాఖపట్నంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇద్దరు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రస్తుత ఆదాయం కేవలం 1.5 లక్షల కోట్లని, బడ్జెట్ మాత్రం 3.5 లక్షల కోట్లని పేర్కొన్నారు. మిగతా 2 లక్షల కోట్ల రూపాయలను చంద్రబాబు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. అవినీతి రహిత సమాజ స్థాపనే ప్రజాశాంతి పార్టీ లక్ష్యమన్నారు. కోట్ల మంది ఉన్నారు, ఇతర తల్లులకి, ఇతర అక్కలకి, ఇతర చెల్లెలకి ఇలాంటి కష్టాలు రాకూడదు. మా అమ్మ నాన్నగారు నర్సీపట్నంలో ఉంటారు, అక్కడ హాస్పిటల్ లేదు. హాస్పిటల్ లేకే ఇక్కడికి తీసుకురావడానికి అంబులెన్సులు దొరక్క చాలా ఘోరం. అసలు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మీ టీవీ ఛానల్ వాళ్ళు ఒక్కసారి అపోలో హాస్పిటల్కి వెళ్ళి బహుశా చేసి ఉంటారేమో. ఎక్కడ ఒరిస్సా బార్డర్ ఇచ్చాపురం, పలాస, పాలకొల్లు, అమలాపురం, విజయవాడ, ఆ ఏరియాల నుంచి ఇక్కడ పేషెంట్లు ఒక 700-800 మంది పేషెంట్ల కుటుంబాలు నేను కలిశాను. 20 కోట్ల రూపాయలు అట ఇప్పుడున్న అపోలో హాస్పిటల్ అంటే, ఒక 20 కోట్ల రూపాయల ప్రైవేట్ హాస్పిటల్ మన రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒకటి కానీ జిల్లాకు ఒకటి కానీ లేదంటే ఎంత దుస్థితి మన రాష్ట్రంలో ఉందో దయచేసి మీరు అందరూ ఆలోచించాలి. లక్షల రూపాయలు ఈ హాస్పిటల్కి కట్టుకోగలరు ఎవరైనా? అంటే దేవుడు నా తల్లిని ఇంత ట్రెమెండస్.
వైసీపీ నేత రామనారాయణ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. రాబోయే ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ 6,000 కోట్లు ఖర్చు పెట్టబోతుందని ఆరోపించారు. అంటే ఒక్కో నియోజకవర్గానికి దాదాపు 30-35 కోట్లను టీడీపీ నేతలు వ్యయం చేయబోతున్నారని వ్యాఖ్యానించారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం జగన్ ధనబలంతో గెలిచేందుకు యత్నిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్ గెలవబోయేది ధనబలంతో కాదని, జనబలంతో మాత్రమేనని వ్యాఖ్యానించారు. నీరులాగా ఖర్చు చేసినటువంటి విషయాన్ని ఇవాళ ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి పరిస్థితి. ఓట్లు ఎట్లా వేయాలా, ఓట్లు ఎట్లా కొనుగోలు చేయాలి, ఓట్లు ఎట్లా తీసివేయాలి, ప్రజాస్వామ్య వ్యవస్థలను ఎట్లా నిర్లక్ష్యం చేయాలి, నిర్వీర్యం చేయాలి అనేటువంటి విషయాల పట్ల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, ఆయన కుమారుడు లోకేష్ బాబు గారు ప్రత్యేకంగా ట్రైనింగ్ క్లాసులు పెట్టి తెలుగుదేశం కేడర్కి క్లాసులు తీసుకుంటున్నటువంటి విషయం ఎవరికి తెలియంది అని అంటున్నారు. ఇవి ఇప్పుడు ఒక అప్డేట్. స్కిప్ వాచింగ్ సూపర్ టీవీ న్యూస్. నమస్కారం.